జనరల్ గా మన కల్చర్ కి ఈ షో ఎంతవరకు యాప్ట్ అండి? గుడ్ క్వశ్చన్ అండి. పెరుగుతున్న కాలాన్ని బట్టి మనలో మనం కూడా చాలా మారుతున్న కాలాన్ని బట్టి మనం కూడా చాలా మారుతూ వచ్చామండి. బిగ్ బాస్ తెలుగు విల్ డెఫినెట్లీ బీ మేడ్ విత్ ద సెన్సిబిలిటీస్ ఆఫ్ తెలుగు ఆడియన్సెస్ ఫర్ షూర్. మామూలుగా మన తెలుగు వాళ్ళకి ఎలా ఇమిడితే బాగుంటుందో అండ్ బిగ్ బాస్ విల్ డెఫినెట్లీ మేడ్ విత్ అ లాట్ ఆఫ్ తెలుగు సెన్సిబిలిటీస్. అండ్ మీరు ఈ మధ్య చూసారో లేదో అండి, మన సోషల్ మీడియా అనేది పెరిగే కొద్దీ సోషల్ ప్లాట్ఫామ్స్ మీద తెలుసో తెలియకో మనందరం ఎక్కడో పబ్లిక్ గ్లేర్లోకి వచ్చాం. ఒకప్పుడైతే ఒక మనిషి గురించి తెలియడానికి చాలా కాలం పట్టేది, కానీ ఈరోజు ఒక మనిషి గురించి తెలియడానికి ఎంతో కాలం పట్టట్లేదు. తెలుసో తెలియకో మనందరం కూడా ఒక సోషల్ మీడియా గ్లేర్లోకి వచ్చాం. సో ఐ పర్సనలీ ఫీల్ దాట్ ప్రతి మనిషి గురించి తెలుసుకోవాలని ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది. సో ఆ దట్ మియర్ థాట్ ఇట్ సెల్ఫ్ విల్ డెఫినెట్లీ మేక్ బిగ్ బాస్ అ వెరీ బిగ్ సక్సెస్ ఇన్ తెలుగు అనేది నా నమ్మకం అండి. అంటే కాన్సెప్ట్తో పాటు మీరు అందుకునే పారితోషికం కూడా చాలా హైగా ఉంటుంది అనేది బాగా రూమర్ ఉంది. అంటే మామూలుగా ఇప్పుడు దాన్ని ఎలా అన్నారంటే, నా పెళ్ళం బిడ్డలు చూసుకోవాల్సినంత ఉంది అని మీరెంత అనుకుంటారు అంత లేదని మాత్రం చెప్పగలుగుతాను. బట్ పారితోషికాలు ఇవన్నీ గురించి నేను పెద్ద దాని గురించి అసలు దృష్టి సారించలేదు. ఇప్పుడు మీరు చెప్తుంటే ఇప్పుడు నేను ఆలోచించాల్సి వస్తుంది ఇంట్లో కూర్చొని, అబ్బో అవునా ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఎంత ఇచ్చారు నాకు అనే లెవెల్లో. బట్ యా, దే హావ్ గివెన్ మీ ఇనఫ్ బట్ నాట్ యాజ్ మచ్ యాజ్ యూ థింక్. ఐ థింక్ ఐ విల్ సే యునో హిస్ ప్యాషన్ హిస్ ఎనర్జీ, ఐ థింక్ ఇట్స్ ఆల్ ఇన్వాల్యుబుల్. యునో ఇట్స్ నో మనీ క్యాన్ జస్టిఫై ఎనీథింగ్ లైక్ దాట్.